హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకూల్ టీచర్. నేను మీ అరుణ. ముందుగా మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి. నిన్నైతే సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకి బయలుదేరాం అనమాట. చాలా బాగా జరిగింది. ఎలా జరిగింది ఏంటనేది వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మేము ఉదయమే బయలుదేరామండి. చూసారా, ఎక్కడ చూసినా పోస్టర్స్ అనమాట, విషెస్ చెప్తూ, బోనాల జాతర సందర్భంగా విషెస్ తెలియజేస్తూ. ఇంక లేనంత ఇలా షాపింగ్ మాల్స్ ఉంటాయండి. ఇంకా మనము రిటర్న్లో నేను షాపింగ్ చేద్దామని కూడా డిసైడ్ అయ్యాను. అది మీకు చూపిస్తాను ఏమేమి షాపింగ్ చేసి ఏంటనేది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నామండి. ఎక్కడ చూసినా హోర్డింగ్స్, అంటే అసలు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారండి అమ్మవారి బోనాలకు సందర్భంగా ప్రజలు. అంతేకాకుండా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా వస్తారనమాట బోనాలు సమర్పించడానికి అమ్మవారికి. జగదాంబ అమ్మవారి బోనాలు గత వారాల్లో అయిపోయింది. ఇంకా ఈ వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అండి. నెక్స్ట్ వచ్చేసి లష్కర్ బోనాలు అనమాట. నెక్స్ట్ వీక్లో మాది బొలారం జరుగుతుంది అనమాట. పోతురాజులు కనిపిస్తారు చూడండి. కొంచెము భయం వేస్తుంది వాళ్ళు చూస్తుంటే, అసలు చాలా చాలా భయం వేస్తుంది అనమాట. యువతులు అందరూ బోనాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు, పక్కన ఈ పోతురాజులు, ఈ కోలాహలం, ఈ సందడి, ఈ హడావిడి, అబ్బా ఎంత అద్భుతంగా ఉందో. రెండు కళ్ళు సరిపోలేదు అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి చుట్టూ, అంటే ఎటు వీలైతే అటు ప్రజలకి దర్శనానికి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే ప్రజలు ఈజీగా అమ్మవారిని దర్శించుకునేలాగా ఆలయం చుట్టూ లేని ఏర్పాటు చేశారండి. అంటే పొలిటీషియన్స్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా, మామూలుగా వచ్చేటువంటి జనసందోహానికి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ లేన్స్ లాగా పెట్టేశారనమాట. అంటే ఎవరు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున జనాభా వస్తారు కాబట్టి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని. ఎక్కడ చూసినా పోలీసులేనండి, ఎందుకంటే ఇంత మంది గుమిగూడినప్పుడు ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తుంది. అలాంటి ఏమీ లేకుండా కూడా ప్రశాంతంగా జరిగిపోవాలని చెప్పి చక్కగా పోలీసుల పహారాల్లో నడుస్తూ ఉందన్నమాట అమ్మవారి బోనాలు. చూసారా, ఇంకా టెంపుల్ బయట ఎంత రష్గా ఉందో టెంపుల్లో అంత రష్గా ఉందండి. ఇది మనకి అసలు ఎక్కడ గ్యాప్ లేదనమాట. చాలా కోలాహలంగా ఉంది. పక్కన బోనాలు తీసుకువెళ్ళే వాళ్ళకి సెపరేట్ లేను, ఎందుకంటే ఎప్పటికప్పుడు బోనాలు తెస్తూ ఉంటారు. అవి క్లియర్ చేయకపోతే ఏంటంటే నెక్స్ట్ వచ్చే బోనాలకు ప్లేస్ ఉండదు. చూసారా, ఇక్కడ బోనాలు తెస్తూ ఉన్నారు. వెంట వెంటనే అమ్మవారి దగ్గర అది పెట్టేయడానికి వీళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. చక్కగా చేస్తారండి, చాలా పవిత్రంగా భావిస్తారనమాట అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది. ఇంకా నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇలా అమ్మవారి బోనాలకి నేను, అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైము. మామూలుగా అయితే మన ఇంటి దగ్గర మన అమ్మవారికి మనము అంటే పూజ చేసుకుంటాం బోనాల రోజున, కానీ ఈ విధంగా నేను పార్టిసిపేట్ చేయడం నేను మా వారు ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా ఆనందంగా అనిపించింది. అమ్మవారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. ఇంకా మీకు కూడా వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా చూసారా, లేడీస్ ఎక్కడ చూసినా ఇలా బోనాలు అనమాట. చక్కగా వాళ్ళంతటా వాళ్ళు డెకరేట్ చేసుకుని చాలా బాగుంది. ఇంక ఇక్కడ వీళ్ళ అలంకరణ, అంటే లేడీస్ అందరూ కూడా చక్కగా అద్భుతంగా అలంకరించుకున్నారండి. ఇక్కడ ఏదైనా మనకి హెల్ప్ చేయడానికి వీలుగా మనకి డాక్టర్స్కి సంబంధించిన శిబిరాలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. ఈ బ్యాస్కెట్స్ చూసారా, ఎవరి చేతిలో చూసినా ఇవే బ్యాస్కెట్స్ అనమాట. అంతేకాకుండా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారండి. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు, అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్, తర్వాత వాష్రూమ్స్ కావచ్చు. ఇట్లా ఎక్కడ చూసినా, అంటే పీపుల్ దూర దూరాల నుంచి వస్తారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అందరికీ హ్యాపీగా అమ్మవారి దర్శనం జరగాలి. మళ్ళా సంవత్సరం మళ్ళీ కలిసే వరకు కూడా ఇవి మధుర స్మృతుల్లో మిగిలిపోవాలని చెప్పేసి చక్కగా చేశారనమాట. మేము అక్కడి నుంచి కామత్కి వచ్చేసామండి. ఇక్కడ మేము టిఫిన్ చేస్తున్నాం అనమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇవన్నీ కష్టం కదా. టిఫిన్ అదే అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసామండి. అసలు ఇవి ఏ షాపింగ్ మాల్ చూసినా పండగ కళతో అసలు కలకల ఆడిపోతుంది అనమాట. ఎక్కడ చూసినా కేజీ సేల్. అయితే ఈ కేజీ సేల్ అంటే మీరు కేజీ తీసుకోండి, ఆ కేజీ అది 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. ఆ కేజీకి ఎన్ని అయితే వస్తాయో అన్ని శారీస్ ఆ రేట్లో ఉంటాయన్నమాట. మేము ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసాము. ఇక్కడ అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూస్తానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ షాప్లో చూసినా కేజీ సేలే కదండి, ప్రతి వాళ్ళు కేజీ కేజీ అంటున్నారు. అసలు కేజీకి ఎన్ని వస్తాయి, ఏ వెరైటీ ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ కేజీ 700 కనిషి పెట్టడం జరిగింది. చూసారా, ఇంకా ఇవైతే మనకి 2 నుంచి 3 వస్తాయంటండి ఈ కేజీకి. ఇవి అంటే కొంచెం పలచగా ఉన్నాయి కాబట్టి కేజీ 200 రూపాయలు, కేజీ 300 రూపాయలు, కేజీ 400 రూపాయలు, ఇలా ఒక రేంజ్లో ఉన్నాయి.
అంటే ఆ క్లాత్ను బట్టి ఉందన్నమాట. అట్లా ఇవైతే రెండు వస్తాయంటండి ఈ 700కి, అంటే ఈచ్ 350 అట్లా పడుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఒక్కొక్క స్లాట్ ఒక రకం, ఇది అయితే కేజీ 800 రూపీస్ అంటండి. ఇది కూడా అంతే, రెండు కానీ మూడు కానీ వస్తాయంట. పలచగా ఉంటే కనుక మనకు మూడు వస్తాయి, కొంచెం వెయిట్ ఉంటే కనుక రెండు వస్తాయి. అట్లా మనకి ఇది వచ్చేసి కేజీ 750 అంటండి. అట్లా ఒక్కొక్కటి అయితే కేజీకి మనకు ఒకటే కూడా రావచ్చు, అంటే ఆ బరువును బట్టి ఉంటుంది కదా. ఇట్లా మనకి డిఫరెంట్ క్వాలిటీ మెటీరియల్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కలర్స్ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే అసలు ఏం తీసుకోవాలి ఏంటి అనేది చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు అంత తొందరగా అయితే నచ్చవండి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేదే అనుకుంటాను నేను. ఎప్పుడు చూసినట్టుంటే బాగా అనిపించదు, కానీ రేంజ్ అయితే చాలా బాగుందండి. అసలు ఇప్పుడు ఈ శారీస్ అయితే 2 వస్తాయంటండి కేజీకి. ఇట్లా మనకి ఇదైతే 3000 అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ అనుకోండి. దీంట్లో కేజీ సేల్ లేదనమాట, అక్కడ ఏదైతే రేటు పెట్టాడో ఆ రేటు అని చెప్తున్నాడు అనమాట. ఇది ఒక శారీ విప్పి చూపిస్తున్నాడు, ఇట్లా ఉంది కాంబినేషన్ అని చెప్పేసి. చాలా బాగుంటుంది మేడం, చాలా రిచ్గా అనిపిస్తుంది అనేసి చెప్తున్నాడు. ఇంకా నేను చూస్తూ ఉన్నాను, బట్ ఇంకా కంక్లూజన్కి రాలేదు నేను ఏం తీసుకోవాలి ఏంటి అనేది. స్టిల్ ఐఎమ్ సీయింగ్ అనమాట. ఇవైతే రెండు డిఫరెంట్గా బాగా అనిపించింది నాకు, రెండు ఒక రకంగా. ఇదైతే కేజీ 2500 రూపాయలు అంటండి. ఇది కేజీకి ఒకటే రావచ్చు, లేదా రెండు కూడా రావచ్చు బరువును బట్టి. ఇట్లా కేజీ సేల్ అయినా సరే ఆ కేజీల్లో రేట్స్ డిఫరెంట్ ఉన్నాయండి. కేజీ 200 నుంచి కేజీ, ఇప్పుడు మనం చూస్తుంది కేజీ 2500. ఇంతవరకు నాకు ఇంకా చెన్నై షాపింగ్ మాల్లో అంతగా ఏమి నచ్చలేదు. సో ఏం తీసుకోకుండానే ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట సౌత్ ఇండియాలో చూద్దామని చెప్పేసి. అంటే మనకు నచ్చకుండా తీసుకుని వేస్ట్ కదండి, అది నచ్చకపోతే తీసుకుంటాం కంటే మనం అక్కడి నుంచి మూవ్ అయిపోవడం నయము. నాకు అంతగా ఏది కూడా నాకు తీసుకోవాలి అన్నంత ఇదైతే అనిపించలేదు. సరే సౌత్ ఇండియాలో చూద్దామని చెప్పేసి సౌత్ ఇండియాకి వచ్చాము. ఈవెన్ ఇక్కడ కూడా అంతేనండి, కేజీ 200 నుంచి మొదలవుతుంది, కేజీ 300, కేజీ 400, కేజీ 500, 700 ఇట్లాగనమాట. ఇంకా కొన్నిటికైతే కేజీ లేదు, జస్ట్ జనరల్గా మనకు నచ్చింది తీసుకుంటే అది ఎంత రేట్ అయితే అంత, లేకపోతే 1+1 ఆఫర్ ఇట్లా ఉన్నాయన్నమాట. మొత్తానికి కేజీ కేజీ అంటున్నారు కానీ అది పెద్ద ఇదిగా అయితే నాకు అనిపించలేదు. కలర్స్ అయ్యి పర్వాలేదండి, బాగానే ఉన్నాయి ప్యాటర్న్స్, కలర్స్, క్లాత్ అదంతా బాగానే అనిపించింది. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాను, ఇక్కడ కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా, ఏదన్నా నచ్చుతుందా అనేది చూస్తున్నాను. కలర్స్ అయితే, కలర్ కాంబోస్ అయితే బాగానే అనిపించింది, కాకపోతే స్టిల్ ఇంకా నేను అంటే వెతుకుతున్నాను అనమాట. నాకు నచ్చేది డిఫరెంట్ ప్యాటర్న్ ఉండాలి అని చెప్పేసి, రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా ఇంకా చూస్తూ ఉన్నాను. సౌత్ ఇండియాలో కూడా చాలా చాలా స్టాక్ ఉందండి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి కలర్స్లో కానీ, రేట్స్లో కానీ, క్లాత్లో కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పట్టులో కానీ, లేకపోతే కంచి పట్టు, బెనారస్ పట్టు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ చూస్తే కనుక 1+1 ఆఫర్ అండి, అంటే 50% డిస్కౌంట్ అనమాట. ఈ కిలో సేల్ కాదు ఇది, ఇప్పుడు మనం చూస్తుంది. ఇట్లా దీంట్లో ఇన్ని డిఫరెంట్ థింగ్స్ మనకు కనిపిస్తున్నాయి, డిఫరెంట్ శారీస్. కాకపోతే ఏంటంటే శారీ మనకి నచ్చడం అనేది ప్రధానమండి, ఎంత వాడు సేల్ పెట్టినా ఏ చేసినా కూడా మనకి నచ్చడం ప్రధానం కదా. ఇంకా నేను చూస్తూ ఉన్నాను, నాకు ఇంకా నచ్చింది అయితే కనిపించలేదు. రెగ్యులర్ కలర్స్ కాంబోస్ అయితే నాకు కష్టమేనండి, అంత తీసుకుంటాక ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫ్రెండ్స్ నేను కొంచెం ఓపిక్గా అన్నీ చూస్తున్నానండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీరు కూడా నాతో పాటు సెలెక్ట్ చేయడానికి ప్రయత్నించండి, నేను అసలు ఏం తీసుకుని ఉంటాను ఏంటి అనేది గెస్ చేయండి. చివరికి చెప్తాను మీకు నాకు నచ్చినవి కనిపించినయా లేదా, నేను తీసుకున్నానా లేదా అని చెప్పేసి. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి. Never stop the way, yeah. Birds jumping and I hear my name, grasping into a love.
searching for the longer day. People feeling like the light has just come. We must never stop the way. First travel. ఇంకా మొత్తానికి అసలు నాకు నచ్చినవి దొరుకుతాయా దొరకవా అనుకున్నాను. మొత్తానికైతే నాకు నా మనసుకు నచ్చినవి అయితే మంచిగా దొరికినాయి అండి. ఇంకా నేను తీసుకోవడం జరిగింది కొన్ని శారీస్. నేను మీకు నెక్స్ట్ ఫెస్టివల్స్కి వేసుకున్నప్పుడు నేను దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఎక్కడ తీసుకున్నాను, ఎంత పడ్డది, అదంతా నేను ఆ ఫెస్టివల్స్కి వేసుకున్నప్పుడు. నెక్స్ట్ మంత్ అంతా ఫెస్టివల్సే కదండి, మనకి వరలక్ష్మి వ్రతంతో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా తర్వాత కృష్ణాష్టమి ఉంది, రక్షాబంధన్ ఉంది, తర్వాత వినాయక చవితి కూడా పైపెచ్చు ఆగస్టులోనే వచ్చిందండి. చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇంకా నాకు మా అమ్మాయికి కూడా కొన్ని శారీస్ తీసుకోవడం జరిగింది, నాకు నచ్చినాయి. అందుకనే షాపింగ్ మాత్రం చాలా నిదానంగా చేయాలండి. తొందరపడి మనము కంగారుపడి గబగబా అగొట్టుకోవాలని చేస్తే మనకు కావాల్సినవి దొరకవు అనమాట, కొంచెం వెతకాలి. ఈరోజైతే చాలా చాలా బాగా జరిగిందండి, అమ్మవారి దర్శనం కావచ్చు, తర్వాత శారీస్ షాపింగ్, తర్వాత అవన్నీ కూడా నేను ఏదైతే అనుకుని ఈరోజు రావడం జరిగిందో అదంతా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది అనమాట. చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ ప్యాకింగ్ అది అయిపోయింది, ఇంకా మేము ఇది తీసుకుని బయలుదేరిపోయామండి. ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మనం వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. బీ సేఫ్ అండ్ టేక్ కేర్.